ఇటీవల జరిగినటువంటి అమరావతి ఉద్యమంలో అమరావతి సాంస్కృతిక ఉద్యమ శ్రేయభిలాషిక ఆమె విశేషమైనటువంటి కృషి చేసింది. అమరావతి ఉద్యమ గీతాలకు ప్రేరణగా ఆమె ఇల్లే ఒక కేంద్రంగా కూడా ఉందని ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అమరావతి ఉద్యమ గీతాలు తయారు కావడానికి ఆమె ఎన్నో సలహాలు ఆర్థికంగా హార్దికంగా ఎంతో చేయితనిచ్చేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమ శ్రేయభిలాషి బొప్పన విజయ కుమారి గారు. ఆమె అనేక పాటలు రూపొందించేటప్పుడు స్వయంగా ఉంచి పదమార్పిడి కూడా చేసి అమరావతి ఉద్యమం విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో సాంస్కృతిక రంగానికి ఆమె అందించినటువంటి సేవలు ఎనలేనివని చెప్పేసి ఈ సందర్భంగా अलापन विजय कुमार गारु विजय कुमार गारु द्वारा अमरावती कोसम अमरावती अजरामरंगा तपन कावी रामदार द्वारा यानी वाल पाटल द्वारा यानी इवंत मैं हाईकोर्ट दोलीस जरूरी लगे मैं अरेस्ट आम स्वयं फोन माला अधैर्य पड़क मेमंदर उन्ना ममट मुझे न ఇందాక ఒక సోదరుడు పాడారు ఒక పాట రాజేష్ గారు మనుషులు అనేది మనిషి అనేది మాయమైపోతున్నాడు మానవత్వం అనేది చచ్చిపోతున్నాడు అది వాస్తవం. కానీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంకా మనుషులు కానివ్వండి మానవత్వం బతికే ఉన్నదానికి దానికి ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ అంటే వీళ్ళ ఆశీస్సులు కానివ్వండి బ్లెస్సింగ్స్ వీళ్ళు పడే ఆ తపన ఏదైతే ఉందో అమరావతి కానివ్వండి మా రాష్ట్రాన్ని ఇంకా బతికిస్తుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇందాక మాట్లాడమన్నప్పుడు అంటే అంతగా డైరెక్ట్ గా ఎప్పుడు ఆమె కలవ లేదు పరిచయం లేదు కదా ఏం మాట్లాడతాము అనే ఒక ఇది ఉండేది. కానీ మీరందరూ నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమె గురించి చెప్తుంటే డైరెక్ట్ గా కలవకపోయానని ఒక బాధ. కానీ ఆమె ఎప్పుడు అమరావతి ఉన్నంత కాలం మాతోనే ఉంటదనే ఒక భావన గట్టి నమ్మకం తప్పకుండా ఉంటుంది. ఇందాక రమాదేవి గారు అన్నట్టు అనారోగ్యం అనేది మన చిన్నది వస్తేనే చాలా భయపడిపోతాం ఇబ్బంది పడతాం మంచానికి అతుక్కుపోయి ఉంటాం ఏమైపోతుందో మాకు అనే భయం రేపు ఏంటి అనే ప్రశ్న అంటారు. అలాంటిది ఇద్దరు కూడా విజయ్ కుమార్ గారు కానివ్వండి విజయ్ కుమార్ గారు కానివ్వండి ఆరోగ్యం సహకరించకపోయినా మరి వెనకుండి అమరావతికి పాటలు రూపులు ఎందుకంటే మాటల కంటే కూడా పాటలు జనంలోకి బాగా వెళ్ళిపోతాయి. అది ఈ అమరావతి ఉద్యమ గీతాల వల్ల ఈరోజు అది ఎగ్జాంపుల్ అనమాట రాష్ట్రం. నేను చెప్పే దానికంటే కూడా ఆ పాటలు ఏదైతే బాధ రైతుల బాధ కానివ్వండి రాష్ట్రం పడే బాధ కానివ్వండి ఆ మాటలు ఎంత చక్కగా మరి ఇందాక అన్నట్టు 30-40 పాటలు ఇక్కడ ప్రాణం పోసుకుని అంటే వాళ్ళిద్దరి కృషి ఉంది. అలాంటి ఆ పాటలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయి అంటే అది ఆ ఘనత వాళ్ళిద్దరికే దక్కుతుంది. సో ఆశీస్సులు ఎప్పుడు మాపైన అమరావతి ఎప్పుడు ఉంటాయనే కోరుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ జయ అమరావతి.
సాధారణ కొన్ని పాటలకి కూడా అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక ఆటని ఒక పాటని ఒక ఉద్యమాన్ని ప్రేమించడం అంటే అంత అంత తెలివిగా బహుశా చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో వారి ఒకరు ఆ నిజంగా వారికి అందరం ఘనమైన నివాళి అర్పించేది మీరు అందరూ వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నా ఈ పాట నేపథ్యంలో చివరిసారిగా మేమంతా మల్లికార్జునరావు గారు మా అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక పరిరక్షణ సమితి నాయకుడు మల్లికార్జునరావు గారు ఆ తర్వాత మేమంతా వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చాము ఆ పాదయాత్ర సమయంలో వారిని కలవలేని పరిస్థితుల్లో వస్తే నిజంగా బాగానే ఉన్నారు వారు ఆరోగ్యం బాగానే ఉంది ఉన్న పరంగా మళ్ళా తిరగబడటం ఆమె దూరం అవడం నిజంగా మా అందరికైతే చాలా బాధగా ఉంది అటువంటి మహాకలిని కళాకారులం కోల్పోవడం కళారంగానికి ప్రజా కళారంగానికి జగన్ గౌరవం చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి చాలా గొప్పగా ఆమె చూసాం ఆమె అమ్మనే పిలిచేవాళ్ళు ఇంటికే చాలా మధ్యాహ్నకేసి ప్రాణం అనేవాళ్ళు కానీ ఆమె మాత్రం అమ్మనే పిలిచేవాళ్ళు ఈ మంగళగిరి మహత్వంలో పిల్లల్లో ఒక గౌరవం సంపాదించడానికి బ్యాక్గ్రౌండ్గా కూడా మేము వాళ్ళని చెప్పుకునేవాళ్ళం ఉద్యమాలకి ఆడవాళ్ళు లేనట్టుగా ప్రోత్సహించినటువంటి విజయ కుమారి గారు చాలా కూడా వదిలిపెట్టి వెళ్ళటం అనేటువంటిది చాలా బాధాకరం నేను దోహాలు అర్పిస్తున్నాను.